యోనాను గెలిపాడు. యోనాను ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివే పట్టణం. నినివే పట్టణానికి వెళ్ళమంటే ఆయన తర్షీషుకు వెళ్ళాడు. అక్కడ ఆయనకు కలిగిన బాధ ఏంటి చెప్పండి. అక్కడ రెండో వాక్యం రెండో చూడండి, యోనా గ్రంథము అక్కడ ఉండి అతనికి ఏమి సంభవించినప్పుడు అక్కడ ఏమంటున్నాడు చూడండి. ప్రార్థన చేస్తున్నాడు యోన. ఆ మచ్చమ్మ కడుపులో నుండి యోన రెండో చెప్పండి. యోన యెహోవాను ఇలాగున ప్రార్థించెను, నేను ఉపద్రవములో ఉండి నేను ఉపద్రవములో ఉన్నానయ్యా, యెహోవాకు మనవి చేయగా యెహోవాకు నేను మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఆయన నాకు ప్రతిఉత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు అంగీకరిస్తున్నావు. కనుక నీవు చెప్పింది ఏంటి? దేవుడు ఏం చెప్పాడు? నీవు నిలివే పట్టణానికి వెళ్ళి నా సువార్త ప్రకటించన్నాడు. అయితే యెహోవా సన్నిధిలో నుండి యోనా తర్కీషునకు పారిపోయాడు. అది ఒకని ఎదుట అతని మార్గం ఏమైందో చెప్పండి, సరి అయినదిగా కనబడుతుందంట. నేను తీసుకున్న మాటలు ఇది సరి అయినవే, నేను చేసే ఆలోచన ఇది సరి అయినది. మరి ఎందుకు కీడు నిన్ను ఎంబడిస్తుంది? ఎందుకు నీకు శోధనలు వస్తున్నాయి? ఎందుకు నీకు బాధ కలుగుతున్నది అని యోనా ఎప్పుడు ఆలోచించాడు చెప్పండి? ఆ భయంకరమైన పాతాళ వేదనలో ఉన్నప్పుడు. అప్పుడు ఏమి చేయాలో అర్థం కాక ఏం చేశాడు చెప్పండి? దేవునికి మొరపెట్టాడు. దేవునికి సోదరము హల్లెలూయ. కనుక ఆ శ్రమలు నీకు కలగక మునిపే, ఆ బాధలు నీకు రాకక మునిపే దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? యెహోవా తట్టు మీరు తిరగండి అంటున్నాడు. మీ కాళ్ళు పోయి దేవుడు ఏమన్నారు చెప్పండి? యిర్మీయా గ్రంథములో దేవుడు చూడండి 13వ అధ్యాయము చూడండి. అక్కడ యెహోవా యిర్మీయాతో మాట్లాడుతున్నాడు. 13:15 చెవియొగ్గి మీరు వినుడి వినండి, యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, యెహోవా మీకు ఆజ్ఞ ఇస్తున్నాడు, గర్వపడకండి, ఆయన చీకటి కమ్మ చేయక మునిపే మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే వెలుగు కొరకు మీరు కనిపెట్టుకొనుచుండగా ఆయన దానిని గాఢాంధకారముగా చేయక మునిపే మీ దేవుడైన యెహోవా మహిమ కలిగిన వాడని ఆయనను మీరు కొనియాడండి. ఆయనను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వాన్ని బట్టి నేను సాటున ఏడుస్తున్నాను. యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రము ఏమవుతుంది చెప్పండి? బహుగా కన్నీరు వలపోయిస్తున్నది. కన్నీరు విడుస్తుంది. ఇశ్రాయేలీల ఎడల కన్నీరు విడుస్తున్నాడు. కానీ ఆశీర్వాదాలు మాత్రం ఆయన తొలగించలేదు. వారి హృదయము కఠినమైంది. కానీ దేవుని ఆశీర్వాదాలు సమృద్ధిగా ఉన్నాయి. దేవుని పట్టణము దేవుని యొక్క మహిమతో నింపబడింది. అది భూమి మీద సమస్త జనులకు ఆశీర్వాదకరమైన పట్టణం. దేవుని యొక్క సింహాసన ఆసీనుడై ఈ భూమి మీద సమస్త ప్రజలకు న్యాయము తీసే అది మహా పట్టణమయ్యి ఉన్నది. కనుక ఆ పట్టణంలో దేవుని మహిమ ఉన్నది, దేవుని ఆశీర్వాదాలు ఉన్నాయి. కనుకని నా ప్రజలు విననొల్లని ప్రజలు వారు ఎలా ఉన్నారు చెప్పండి? నా మాటను వింటలేదు కనుక నేను వారి కొరకు కన్నీరు ఇడుస్తున్నాను. వారి కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే వారు అనుకునిన మార్గాన్ని దేవుడు గాఢాంధకారముగా చేయక మునిపే మీరు యెహోవా కొరకు మీరు ఏం చేయాలి చెప్పండి? కనిపెట్టుకుని ఆయన తట్టు తిరగండి. దేవునికి సోదరము హల్లెలూయ. కనుక ఒకని ఎదుట మన ఆలోచన మనకు సరి అయినదిగా ఉంటుంది. కానీ తుదకు అది మనకేమవుతుంది చెప్పండి? మరణానికి వెళ్ళిపోతాం. నయోమి కుటుంబం మరణానికి వెళ్ళిపోయింది. యోనా
పాతాళ వేదనలో పడిపోయాడు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసాడయ్యా పాతాళ వేదనలు నన్ను చుట్టుకొని ఉన్నాయి ఎప్పుడైతే దేవుని తట్టు తిరిగామో అప్పుడే నువ్వు తిరిగి మరలా నీవు రక్షించబడతావు ఆయన భూమి యొక్క అగాధ స్థలములలో నుండైనా నిన్ను కాపాడగలిగిన శక్తివంతుడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా నిన్ను రక్షించలేని అసమర్థుడా కానీ దేవుడు అంటున్నాడు నీ పాపములు నాకు నీకు అడ్డుగా నిలబడి ఉన్నాయి వాటిని నీవు తొలగించుకో నా సన్నిధి నీకు తోడుగా ఉన్నది కనుక దేవుడు ఏమంటున్నారు చెప్పండి ఆయన వినయము కలిగిన వారి యొద్ద దీన మనస్సు కలిగిన వారి యొద్ద నేను నివాసము ఏర్పాటు చేసుకొని ఉన్నాను అని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు వాక్యాన్ని తీసుకుందాం చూడండి దేవుడు మనకు ఎంతగానో ఆయన సన్నిధిలో అనేక విషయాలు ఉన్నాయి వాటన్నిటిని కూడా మనము తెలుసుకొని మరి ధ్యానించి ఆయన తట్టు తిరిగినప్పుడు మన మార్గాలను మనం విడిచిపెట్టి ఇప్పుడైనా మనం వెనక్కి తిరిగినప్పుడు మరి మరణం నుంచి తప్పించుకుంటాం మన కుటుంబాలను జీవానికి మార్గాలుగా దేవుడు చేసిన మార్గాలలో మనము వారిని నడిపించి మనము కూడా మన పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులు వారు మన అందరికీ కూడా పునాదులుగా వారు శ్రమలు వేదనలు మహిమ కలిగిన దేవుని వైపు వారు అన్యుల దేశములో ఉన్న పరలోకములో ఉన్నట్టుగా వారు ఈ లోకములో జీవించారంట మహిమ కలిగిన దేవుని యొక్క పట్టణము వైపే వారు చూశారు కనుకని వారు ఆశీర్వదించబడ్డారు వారి ద్వారా అనేక మంది ఈరోజు ఆశీర్వదించబడి ఉన్నాం దేవునికి స్తోత్రము కీర్తన గ్రంథం 38:18 చూడండి బాప్టిస్టాల గురించి మాట్లాడుకుందాం నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను నా దోషములను నేను ఒప్పుకొనుచున్నాను ఒప్పుకొనుచున్నాను నా పాపమును గురించి నా పాపములను గురించి విచారపడుచున్నాను నేను ఎంతో విచారము కలిగి ఉన్నాను దావీదు ఏమంటున్నాడు చెప్పండి దేవా నా దోషములు నేను ఒప్పుకొనుచున్నాను నేను ఒప్పుకుంటున్నానయ్యా నా దోషములు ఏమైనా చెప్పండి అవి నా తల మీద పోయబడి ఉన్నవి నా దోషములు నా తల మీదగా నా దోషములు నా తల మీదగా పొర్లిపోయినవి నా తల మీదగా పొంగి పొర్లిపోయినవి పొర్లిపోయినవి నేను మోయలేని బరువు నేను మోయలేని భారాన్ని నేను అవి నా మీద మోపబడి ఉన్నవి మోపబడి ఉన్నదయ్యా దావీదు అంటున్నాడు అయ్యా నా పాపములు నా దోషములు నా మీద మోపబడి ఉన్నాయయ్యా నేను మోయలేని భారాన్ని కలిగి ఉన్నాను అని దావీదు దేవుడి సన్నిధిలో మొరపెడుతున్నాడు కనుకని కీర్తన గ్రంథములో 32:1 తన చూడండి తన అతిక్రమములకు పరిహారమునందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ఎంతో ధన్యుడు ధన్యుడు కనుక దేవుడు అంటున్నాడు అక్కడ ఏమన్నారు చెప్పండి నా దోషములను నేను ఒప్పుకుంటున్నానయ్యా నా పాపములు నాకు తెలిసే ఉన్నాయయ్యా కనుక నా దోషములకు నేను పశ్చాత్తాపం పడుతున్నాను కనుక దేవ ఏమన్నారు చెప్పండి ఆ వాక్యం మొదటి వచనములో దేవ నా దోషములను నేను ఒప్పుకొనుచున్నాను నా పాపములను గురించి నేను ఎంతో విచారపడుతున్నాను కనుక యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడు ఎప్పుడైనా సరే ఆత్మలో అంటే కపటముతో కపటం అంటే దేవుని సన్నిధిలో మనము కపటముగా ఉండకూడదు దేవుని సన్నిధిలోకి వస్తున్నాం ప్రార్థన చేయటానికి వస్తున్నాం కనుక దేవుడు ఏమంటున్నారు చెప్పండి దేవుని ఎదుట మన హృదయము అద్దము వలె ఉండాలంట మనం ఎప్పుడైతే మన హృదయాన్ని పరిశుద్ధపరచుకుంటామో
అప్పుడు సమస్త దీవెనలు మనకు ఉన్నాయి. ఎప్పుడైతే కపటముతో వేషధారణతో ఉన్నామో అన్న ఏమైంది చెప్పండి. ఎంతో కాలం దేవుని మందిరానికి వెళ్ళింది, ప్రార్థన చేసింది. ఆమె కొరత ఏంటి చెప్పండి? బిడ్డలు లేరు. ఆమె పక్కనున్న అందరికీ పిల్లలు ఉన్నారు, కానీ ఈమెకు పిల్లలు లేరు. ఒకరోజు తన హృదయాన్ని సరి చేసుకుంది, కన్నీటితో ఏడ్చింది, నా పాపములు నా దోషములు నేను వాటిని పెట్టుకుని ప్రభు సన్నిధిలో వాటిని విడిచిపెట్టకుండా నేను ప్రార్థన చేస్తున్నానే కానీ నాకు ఎలాంటి ఉపయోగము లేదు అని చెప్పి కన్నీటితో ప్రార్థన చేసి ఆ కన్నీటితో విలపించి దేవుడి సన్నిధిలో తన పాపములను ఆ రోజే విడిచిపెట్టింది. ఆ రోజే ఆమె కుమారునికి తల్లిగా మారింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు ఆ రోజే ఆమె గర్భాన్ని తెరిచాడు, ఆ రోజే ఆమెకు ఆశీర్వాదాన్ని ఇచ్చేశాడు. ఆ తర్వాత ఆమె ఎంతగానో మరలా అలాంటి దుఃఖం, వేదన, అలాంటి బాధ ఆమె అన్నడు కూడా ఇక పడలేదు. కనుకని యెహోవా చేత నిర్దోషి అనేవాడు, ఆత్మలో కపటము లేనివాడు, దేవుని సన్నిధిలో తన్ను తాను తన పాపముల కొరకు పశ్చాత్తాప పడేవారే ఆయనకు దేవునికి ఇష్టమైన బిడ్డలు. అందుకే 2 తిమోతి 2:19 దేవుడు అక్కడ అంటున్నాడు చూడండి, దేవుని యొక్క పునాది శిరముగానే ఉన్నది, ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది, దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, నిలకడగా ఉన్నది. ప్రభు తన వారిని ఆయన వెరిగి ఉన్నాడు. అనునదియే ప్రభు నామమును ఒప్పుకొను ప్రతి ఒక్కడు కూడా దుర్నీతి నుండి తొలగిపోవలెను. ఇప్పుడే మీరు ఏం చేయాలి చెప్పండి? దుర్నీతిలో నుండి తొలగిపోండి. ప్రభు నామమును ఒప్పుకొని దేవుని యొక్క పునాది ఎలా ఉందో చెప్పండి? స్థిరముగానే ఉన్నది. ఆ పునాదుల మీద మనం నిలబడలేకపోతున్నాం. కొన్ని రోజులు నమ్మకస్తులుగా ఉంటున్నాం, మళ్ళీ పడిపోతున్నాం. అరే ఏంటి ఇంత నమ్మకస్తులుగా, ఇంత మొదటి వ్యక్తులుగా ఉన్నారు, ఏంటి ఇప్పుడు కడపటి వారిగా అయిపోయారంటే పడిపోయారు. కనుక మనం పడిపోతున్నామే కానీ దేవుని యొక్క పునాది నిలకడగానే ఉన్నది. కనుక ప్రభు నామమును ఒప్పుకునే ప్రతి ఒక్కడు ఇప్పుడే మనం ఏం చేయాలి చెప్పండి? దుర్నీతిలో నుండి మీరు తొలగిపోండి. అప్పుడు దేవుని చేత మీరు ఏమైనా అవుతారు చెప్పండి? నిర్దోషులుగా మీరు ఎంచబడతారు. ఆత్మలో కపటము లేనివాడు దేవుని సన్నిధిలో, ఆత్మలో కపటం, మనం పక్కన సహోదరుల మీద మన మీద ఒకరికొకరు కపటం, ద్వేషాలు ఉంటాయి. కానీ నాతో పాటు వచ్చిన పాస్టర్లు కొంతమంది వాళ్ళు చేసిన పనులన్నీ చూస్తే నాకు ఎంతో బాధ కలిగింది. కానీ నేను ప్రార్థన విడిచిపెట్టలేదు, ప్రార్థన చేశాను. కానీ అలాంటి వారు ఉంటారు. కనుక సమాజంలో అలాంటి వారు ఉన్నారు. నాకన్నా ప్రసంగం బాగా చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, అన్నింటిలో ముందే ఉంటున్నారు. కానీ వాళ్ళ క్రియలు చూస్తే ఎంతో చెడ్డవిగా ఉన్నాయి. వాళ్ళ అలవాట్లయ్యి వారి స్వభావాలు మారల. కనుకని వారి క్రియలు మారలేదు కనుక దేవుడు వారి చేసిన ప్రార్థన ఆయన ఎననే వినడు అంటున్నాడు. కనుక క్రియలు మారకుండా, ప్రవర్తన మారకుండా మనం ఎంతకాలం వెళ్ళి దేవుని సన్నిధిలో అన్నాలాగా సమయాన్ని వ్యర్థము చేసుకుంటాం చెప్పండి. కనుకని దేవుడు ఏమంటున్నాడు చెప్పండి? ఇదిగో ప్రభు నామమును ఒప్పుకుని ప్రతి ఒక్కడు ఇప్పుడే మీరు దుర్నీతి నుండి ఇప్పుడే తొలగిపోండి. ఇక మీరు దుర్నీతిలో నుండి ఎప్పుడైతే మీ మనస్సాక్షిని యథార్థంగా న్యాయమైన మార్గంలో నడుస్తానికి తీర్మానం చేసుకున్నారో దేవుని సన్నిధి మీకు ఎంతగానో తోడుగా ఉన్నది అంటున్నాడు దేవుడు. కనుకని ఆయన ఏమంటున్నారు చెప్పండి? 1 యోహాను 1:7 వాక్యములో
ఆయన చెప్తున్నారు చూడండి ఆయన వెలుగులో ఉన్న ప్రకారము అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము మనము అన్యోన్య సహవాసము కలిగిన వారిగా ఉందుమో ఉందుమో అప్పుడు అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి ప్రతి పాపములో నుండి మనలను लोकम गुर्ति ना स्वकीय योद्धके वच्चानु वारु नन्नु नम्मने नम्मटलेदु कनुक देवुडु अंत बाधपड़ुतुन्नाडु कनुक वेलुगु संबंधुलुगा उंडालनि इदिगो मी मध्यलो నేను కొంత కాలం ఉంటాను నన్ను ఎంబడించేవాడు జీవపు వెలుగు కలిగి ఉంటాడు అని దేవుడు చెప్తున్నాడు కనుక ఆయన ఎంబడించనివాడు చీకట్లో ఉన్నట్టేగా అంతేనా ఆయన నన్ను ఎంతమంది అంగీకరిస్తారో వారందరూ జీవపు వెలుగును కలిగి ఉన్నారు దేవుని మార్గాలలో నడిచేవారు దేవుని మాటను వినేవారు దేవుని ఆజ్ఞలకు భయపడేవారు వారెలా చెప్పండి వెలుగు సంబంధులుగా ఉన్నారు జీవపు వెలుగును కలిగిన వారిగా ఉన్నారు కనుక దేవుని మాటను వినకుండా జీవించే వారు ఎలా ఉన్నారు చెప్పండి సీకటిలోనే ఉన్నారు కనుక సీకటి అగాధము వారిని కమ్మివేస్తుందంట కనుకని అట్టి వారిని దేవుడు పిలుస్తున్నాడు ఆయన అంటున్నాడు ఇదిగో గడాంధకారపు సీకటి మిమ్ములను కమ్మకంకు మునికి మునిపి మీరు వెలుగు కొరకు కనిపెట్టుకొనండి ఆ గడాంధకారపు సీకటి మిమ్ములను కమ్మివేయక మునిపి మీరు వెలుగు కొరకు కనిపెట్టుకొనండి దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి లూకా సువార్త 7వ అధ్యాయము చూడండి 42 లో యేసు ప్రభువారు అక్కడ మాట్లాడుతున్నారు చూడండి లూకా సువార్త అప్పు తీర్చుటకు వారి యొద్ద ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమియు లేకపోయెను కనుక ఏమియు లేకపోయెను కనుక అతడు వారిద్దరిని క్షమించెను వారు ఇద్దర్ని కూడా ఆయన క్షమించెను క్షమించెను కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించును ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించెను చెప్పుమని అడిగాను చెప్పమని వారిని అడిగాను అడిగారు యేసుప్రభువారు అక్కడ ఏమన్నా చెప్పండి అక్కడ ఒక అతన్నును గురించి ఆయన ఉపమాన రీతిగా చెప్తున్నారు యేసుప్రభువారు ఏమని చెప్తున్నారండి ఏమని చెప్పారు చెప్పండి మా అక్కడ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయెను కనుక అతడు వారిద్దరిని క్షమించి క్షమించెను కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించెను కాబట్టి ఎవడిని ఎక్కువగా ప్రేమించెనని చెప్పమని అడిగాను నాకు తోసుసున్నదని యేసు ప్రభుతో చెప్పారు అక్కడ దేవుడు ఏమన్నాడు చెప్పండి ఒకరికి ఎక్కువ డబ్బులు ఇచ్చున్నారు ఒకరికి తక్కువ డబ్బులు ఇచ్చున్నాడు కనుక వారిద్దరు కూడా మేము కట్టలేమయ్యా మా వల్ల కాదయ్యా మేము చాలా బాధల్లో ఉన్నామయ్యా మమ్మల్ని క్షమించండి అయ్యా మీరు అడిగిన సమయానికి చెల్లించడానికి మా దగ్గర డబ్బులు లేవని చెప్పి సాగిలపడ్డారు కనుక సాగిలపడినప్పుడు దేవుడు అంటున్నాడు అక్కడ యజమానుడు ఏమన్నారంటే మీ ఇద్దర్ని కూడా నేను క్షమిస్తున్నాను వారిలో ఎవడు గొప్పవాడు అని యేసు ప్రభువారు అడిగారు అక్కడ ఎవరు గొప్పవారు ఎక్కువగా తీసుకున్నాడా తక్కువగా తీసుకున్నవాడా అని యేసు ప్రభువారు అడిగితే అక్కడ ఏమన్నారు చెప్పండి అక్కడ ఏమన్నాడు పేతురు ఏమన్నాడు చెప్పండి ఆ మాటకు అందుకు సీమోను పేతురు అతడు ఎవనిని ఎక్కువగా క్షమించెను వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఎక్కువగా తీసుకున్నవాడు ఎందుకండి క్షమించడం అంటే సామాన్యమైన విషయం కాదయ్యా కనుక అతనే ఈరోజు నీ సన్నిధిలో
నీ ప్రేమకు అర్హుడు అని నాకు తోసుసున్నది అని అంటే దాని అర్థం ఏంటండి అక్కడ ఎక్కువగా పాపాలు చేసిన వారు ఎక్కువగా దేవుని సన్నిధిలో తిరుగుబాటు చేసిన వారు ఎక్కువగా దేవుని విసర్జించిన వారిని దేవుడు అంటున్నాడు ఆయన సన్నిధికి రాగానే ఆ సన్నిధిలోకి వచ్చి అయ్యా నన్ను క్షమించయ్య నా పాపముల కొరకు నేను విచారపడుతున్నాను నా దోషముల కొరకు నేను కనికరము సూపయ్యని ఎప్పుడైతే కన్నీటితో ప్రార్థన చేశాడో ఆయన ఏమంటున్నారు చెప్పండి నేను నిన్ను క్షమించేస్తున్నాను దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక యేసు ప్రభువారు ఆ మాటలు ఉపమాన రీతిగా చెప్పారు ఎందుకు చెప్పారండి ఆయన భోజన పంచిన కూర్చున్నప్పుడు పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ఆ ఊరిలో పాపాత్మురాలు అని పేరు పొందిన వ్యక్తి వచ్చి యేసు ప్రభువారి పాదాలు పట్టుకుని కన్నీటితో విలవిల ఏడుస్తుందంట ఏడిసినప్పుడు యేసు ప్రభువారు ఆ ఆమెను చూస్తా మరి ఆమె విషయంలో ఏమీ మాట్లాడకుండా ఆమె యొక్క నేరాలు ఆమె యొక్క పాపాలు క్షమించటానికి ఆయన మాటలాడటానికి చూస్తా ఉంటే పక్కనున్న వారు అంటున్నారు ఇదిగో ఈయన నిజంగా ప్రవర్తన నిజముగా దేవుని కుమారుడైన ఆ పాపాత్మురాలైన ఆ స్త్రీ చేసిన పాపాలు ఆయనకు తెలుసా ఈయన దేవుడైతే ఈ పాపాలు ఆ ఇంత ఘోరమైన వ్యక్తిని క్షమించగలడా అసలు ఆయన పాదాలు పట్టుకోవడానికి అర్హత ఆమెకు ఉన్నదా అని చెప్పి తనలో తాను భోజనాన్ని పిలిచిన వారు అలా మాట్లాడుకుంటూ ఉండగా వారి ఆలోచన ఎరిగి దేవుడు అంటున్నాడు అక్కడ వారు ఎంత తప్పులు చేసినా ఉపమాన రీతిగా యేసు ప్రభువారు చెప్పారన్నమాట ఉపమాన రీతిగా ఎక్కువ చేసిన వాడు క్షమించబడ్డాడు తక్కువ చేసిన వాడు కూడా క్షమించబడ్డాడు దేవునికి స్తోత్రము అరే అందుకే యేసు ప్రభువారు అన్నాడు అక్కడ కనుక ఆమెను ఏమన్నారు చెప్పండి నీవు నన్ను అందుకైన నీ విశ్వాసము నిన్ను రక్షించెను సమాధానం గలదానివై వెళ్ళుము నీ పాపములు క్షమించబడిన 48 లో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో అనేను ఆ ఊరంతా కూడా ఆమె పాపం చేసింది అందరికీ తెలుసు ఆ ఊరంతా కూడా ఆమె చేసిన భయంకర పాపాలు తెలుసు కానీ కన్నీటితో ఏడిసినప్పుడు ప్రభు అంటున్నాడు నీ పాపములు విస్తారమైనవి అన్నీ కూడా క్షమించబడి ఉన్నాయి దేవునికి స్తోత్రము అలా పాపాలు క్షమించబడకుండా మన దోషాలను మనం ఒప్పుకోకుండా ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన చేసిన ఆ ప్రార్థన మనం చేయలేకపోతే వ్యర్థము అంటున్నాడు అందుకే మత్తయి సువార్తలో ఆయన ఏమన్నారు చెప్పండి మత్తయి సువార్త 3:6 దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి మత్తయి సువార్త 3:6 చూడండి తమ పాపములు ఒప్పుకొనుచు తమ పాపములను వారు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తీసము పొందుచుండిరి అతడు పరిసయ్యులలోను సద్దుకైలలోను అనేకులు బాప్తీసము పొందవచ్చుట చూచి సర్పసంతానమా రాబోవు ఉగ్రత నుండి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు మారు మనసుకు తగిన ఫలాలు ఇప్పుడైనా మీరు ఫలించండి తమ పాపములను ఒప్పుకొని యోర్దాను నదిలో బాప్తీసాలు పొందిన వారే వెళ్ళి అక్కడ బాప్తీసాలు పొందుతున్నారు పాస్టర్లే పొందుతున్నారు అదేమంటే యోర్దాను నది కదా అంటున్నారు దేవుని యొక్క పరిశుద్ధ నామం మహిమ కలుగును గాక దేవునికి వందనాలు అయ్యగారికి వందనాలు అమ్మగారికి వందనాలు మీ అందరికి నా వందనాలు అండి నా పేరు జ్యోతి నేను పాతపడి నుంచి సన్నిధికి వస్తున్నాను నేను ఈ సన్నిధికి రావడానికి కారణం నా భర్త ఆరోగ్యం గురించి నేను ఈ సన్నిధికి వచ్చాను ఆయనకి ఆరోగ్యం బాగోదండి ఆయనకి పిడుసు ఉండేది ఆ పిడుసు పెళ్ళైన 2 సంవత్సరాలు సంవత్సరానికి ఒకసారి వచ్చేది అది నవంబర్ నెలలోనే వచ్చేది ఆ పిడుసు వచ్చినప్పుడు
ఆయన హాస్పిటల్ కి వెళ్లి 2-3 రోజులు ఉంటనే గాని ఆయన మాములు మనిషికి వచ్చేవాడు కాదు ఆ 2-3 రోజులు కూడా ఒక చంటి బిడ్డని ఎలా చేస్తారో ఆ విధంగా 2-3 రోజులు కూడా అలా ఉండేవాడు అది చూసి ఆ వేదన నేను ఎంతో బాధగా నేను నాకేంటి ప్రభు ఇంత చిన్న వయసులో నాకి ఇంతకు ఇలా నాకు అసలు ఆ పిడిసేంటో కూడా తెలియదు అలాంటిది నేను ఇలా ఏంటి ప్రభు అని నేను ప్రార్థన చేసుకుంటూ ఊళ్ళో సన్నిధికి మా అత్తయ్య అంకల్ నేను వెళ్ళేదాన్ని అలా వెళ్ళుచుండగా నేను ఆ 2వ సంవత్సరం 2వసారి కూడా వచ్చిందండి 2వసారి వస్తే నాకు ఇంకా బాధ ఎక్కువైపోయింది నేను చెన్ని ప్రార్థనకి రా ఇదంతా తగ్గిపోద్ది అని అన్నప్పుడు ఆయన వినలేదు వినకపోయినప్పుడు మేము ఆ హాస్పిటల్ నుండి వచ్చాము హాస్పిటల్ నుండి వచ్చాక మా అత్తయ్య నేను ప్రార్థన చేసుకున్నాము పడుకున్నాము ప్రార్థన చేసుకుని ముగ్గురం కింద పడుకున్నాము ఆ తెల్లరగడ్డ ఆయనకి దేవుడు కనిపించాడు ఆయన ఆయన చేతులు ఆయన గుండెల మీద పెట్టి తల్లలోంచి ఏదో లాగేసినట్టు ఆయనకి దేవుడు చూపించాడంట ఓ ఏడ్చేస్తున్నాడు నాకేం అర్థం కావట్లేదు ఏమైంది ఏమైందో నేను అడుగుతున్నాను నాకు అర్థం కాలేదు ఆయన ఇలా చెప్పాడు దేవుడు నన్ను ఏదో లాగేసినట్టు నా తల్లలోంచి లాగేశారు అని అన్నప్పుడు నేను అన్నాను ప్రార్థనకి వెళ్దాం చర్చికి వెళ్దాం రా అంటే నేను ఊళ్ళో రాను వేరే చోట ఎక్కడికన్నా వెళ్దాము అని అన్నారు నాకు అప్పుడు మత్తయ్య అంది నొన్నలో చర్చి ఉంది దానికి వెళ్ళండి అని చెప్పింది మేమిద్దరము పౌర్ణమి రోజు ముగ్గురు మేము వచ్చాము పౌర్ణమి రోజు మేము ఆ ప్రార్థనలో ఉన్నాము అలా ఈ సన్నిధికి మేము వచ్చామండి ఆరోగ్య సమస్యలు తీసివేస్తాడండి ఆరోగ్యంని ఆ పిడిస అన్నది తీసివేశారు ఇప్పటి వరకు లేదండి ఆ పిడిస అన్నది ఆరోగ్య సమస్య కానీ ఆర్థికంగా కానీ చాలా దేవుడు మాకు గొప్ప మేలు చేశాడు దేవునికి నేను ఎంతో రుణపడి ఉన్నాను ఏమిచ్చినా నేను ఆయనకి ఇది లేదు ఏది లేదండి జనవరిలో నాకు ఒక దర్శనం లాగా వచ్చింది నేనేంటో తెల్ల చీర కట్టుకున్నట్టు దేవుడు నాకు చూపించాడు నైటు ఆ తెల్ల చీర ఏంటో ప్రభువా ఏ కీడు వస్తుంది నా మీదకి ఏ కీడు రాదు అని ఏంటి ఈయన చనిపోతేనే కదా నేను తెల్ల చీర కట్టుకోవాలి అని నాకు బాధేసి గబాలం లేచి మంచినీళ్ళు తాగి మళ్ళీ ఏంటి ప్రభువా అని నేను ప్రార్థన చేసుకుని మనసులో మళ్ళీ పడుకున్నానండి పడుకుండి చెరువు నిండా నీళ్ళున్నాయి ఆ చెరువు నిండా నీళ్ళుండి అందులో నేను మురిగినట్టు నేను తెల్ల చీర కట్టుకున్నట్టు దేవుడు నాకు చూపించాడు నేను తెల్లారి నేను ఆలోచించుకున్నాను ఏంటి ప్రభు బాప్తిజం గురించి నాకు చూపిస్తున్నావా నాకు అది నేను నా దగ్గర ఏ కార్యం లేదు ఏ గొప్ప కార్యం జరిగితేనే బాప్తిజం తీసుకుంటారు నేను ఇప్పుడు నేను పిల్లల గురించి నేను సన్నిధికి వెళ్తున్నాను అది లేకుండా నేను ఎలా బాప్తిజం తీసుకోనని నేను నాకు నేనే నేను వేదన పడుతున్నాను దేవుడు నన్ను ఎంతో అదే పదే పదే చూపిస్తుంటే నేను పట్టించుకోలేదండి పట్టించుకోకపోతే ఏప్రిల్ నెలలో ఉపాస ప్రార్థన జరిగినాయండి 40 రోజులు ఆ 40 రోజులు నేను సన్నిధికి 20 రోజులను వచ్చాను అయ్యగారు కళ్ళ ఆపరేషన్ చేయించుకున్నారు గర్భఫలాల గురించి ప్రార్థన చేశారండి ప్రార్థన చేసినప్పుడు అయ్యగారు నాకు దర్శనం ద్వారా ఆయన కవర్లో అరటికాయలు యాప్లిస్ కాయలు దానిమ్మకాయలు ఇవ్వడం నాకు స్పష్టంగా కనిపించింది ఆ కాయలను కూడా నేను చూశాను